హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాపిక్స్. కొన్ని రోజులుగా హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, సో ఛానల్లో ఇన్యాక్టివ్గా ఉండాల్సి వచ్చింది. చాలామంది ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు హౌ ఆర్ యూ, గెట్ వెల్ సూన్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, సో ప్లీజ్ మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ యూస్ చేయండి అండ్ సోషల్ డిస్టెన్స్ కూడా పాటించండి. ఇప్పుడు మన వీడియో ఏంటో చూద్దాం. మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. దేశం యొక్క జనాభా 138 కోట్లు. ఊహ తెలిసిన పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మన పిఎం మోడీ గారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు, కానీ మోడీ గారి స్టైలే వేరు. ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఇది అంతా ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. మన దేశం గురించి మోడీ గారు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఒక పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిమానిటైజేషన్. అప్పటి వరకు ఉన్న 500 and 1000 నోట్స్ని రద్దు చేసి కొత్త 500 నోట్స్ and 2000 నోట్స్ని తీసుకొచ్చారు. ప్రెజెంట్ మన ఇండియాలో పెట్రోల్ ప్రైస్ 115 రూపాయలు ఉంది. మొన్నే పండగ డిస్కౌంట్ అన్నట్టుగా పెట్రోల్ ప్రైస్ ఒక 5 రూపీస్ని తగ్గించారు. ఇంతకు ముందు పెట్రోల్ ప్రైస్ 100 అంటే అదొక జోక్లా ఉండేది, కానీ ఇప్పుడు 110 పెడితే కానీ మనకి ఒక లీటర్ పెట్రోల్ కూడా రావడం లేదు. అసలు పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఇందులా పెరిగాయి అన్న టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. రోజు మనం బయటకు వెళ్ళాలంటే మన వెహికల్లో ఫ్యూయల్ ఉండాలి. బైక్లో పెట్రోల్ కొట్టించడానికి ఇంతకు ముందు అయితే ఒక 300కి ట్యాంక్ ఫుల్ అయిపోయేది. అదే కార్ అయితే 500 రూపీస్ పెట్రోల్కి 70 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోగలం. కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలకు కార్ ఓనర్స్ అయితే పాపం కార్స్ తీయడమే మానేశారు. అండ్ డీజిల్ పెట్రోల్ ప్రైజెస్ కంపేర్ చేస్తే వాటి యొక్క డిఫరెన్స్ నియర్లీ 20 to 30 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ డిఫరెన్స్ బిలో 10 రూపీస్కి వచ్చేసింది. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఫ్యూయల్ ప్రైజెస్ ఇలానే ఉన్నాయి. ఇలా ఎక్కువ పెట్రోల్ ప్రైస్ ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈ దేశంలో పెట్రోల్ ప్రైస్ పెరిగినందుకు ఆ దేశం ప్రజలు మన దేశంలో ఉన్నట్లుగా సైలెంట్గా అయితే లేరు ఫ్రెండ్స్. దేశంలోని ప్రజలందరూ ఏకమై గత 6 నెలలుగా నిరసనలు చేస్తున్నారు. ఈ అజిటేషన్స్ని కంట్రోల్ చేయడానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అది ఏంటి అంటే, ఒక నెల ఇన్కమ్ 2000 యూరోస్ కన్నా తక్కువ ఉన్న ప్రతి వ్యక్తికి, వారు స్టూడెంట్ అయినా ఎంప్లాయీ అయినా ఎవరైనా, వాళ్ళు అప్లై చేసుకుంటే నెలకి 100 యూరోస్ అంటే మన కరెన్సీలో సుమారు 8600 రూపాయలు వాళ్ళ పెట్రోల్ ఖర్చుల కోసం ప్రతి నెల ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఇలా 100 యూరోస్ ఇవ్వడం ఎందుకు? పెట్రోల్ ప్రైజే తగ్గిస్తే సరిపోతుంది కదా. ఎన్ని రోజులు ఇలా ఎంతమందికి మనీ ఇస్తారు అన్న డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి. కానీ ఇలా ప్రతి ఒక్కరికి 100 యూరోస్ ఇవ్వడం కన్నా పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల ఫ్రాన్స్ గవర్నమెంట్కి వచ్చే లాస్ ఎక్కువగా ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ 2000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కాంపెన్సేషన్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంది. రీసెంట్గా మోడీ గారు G20 సమ్మిట్ గురించి ఇటలీ వెళ్లారు. అక్కడికి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, ఇండియా, జర్మనీ ఇంకా కొన్ని దేశాల హయ్యర్ అఫీషియల్స్ అటెండ్ అయ్యారు. అక్కడ మన మోడీ గారు ఫ్రాన్స్ ప్రధాని అయిన ఇమాన్యుయల్ మెక్రాన్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని అభినందించారు. ఇమాన్యుయల్ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఒక రీజన్ అయితే మనం గెస్ చేయొచ్చు, నెక్స్ట్ 6 మంత్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ప్రజలు నిరసనలను కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రాన్స్ ప్రధాని ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. సో మన ఇండియాలో మోడీ గారు కూడా ఏమైనా దీన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియాలో March 2020లో పెట్రోల్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 75 రూపీస్ ఉంది. అండ్ October 2021కి పెట్రోల్ ప్రైస్ 114 పర్ లీటర్ కి పెరిగింది. 1.5 ఇయర్ లో పెట్రోల్ ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 5 రూపీస్ తగ్గడం వల్ల ఉపయోగం ఏంటి? పెట్రోల్ ప్రైస్ ఇంత ఎక్కువ ఉండడం వల్ల మన పాకెట్ నుంచి డైరెక్ట్గానే కాదు, ఇండైరెక్ట్గా కూడా మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. మనం యూజ్ చేసే పాల ప్యాకెట్స్ నుంచి గ్రాసరీస్ వరకు వీటి అన్నిటి ట్రాన్స్పోర్ట్కి పెట్రోల్ అవసరమే. సో పెట్రోల్ ప్రైస్ పెరగడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ప్రైస్ కూడా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఈ ప్రైస్ హైక్స్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ పెట్రోల్ హైక్స్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యూస్ అండ్ సజెషన్స్ ని కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మర్చిపోకండి.